చిత్తూరు జిల్లా రేణుగుంట మండలం గాజుల మాన్యంలో శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీరెడ్డి ప్రజలను పరామర్శించారు. ఎంఎన్సీ ప్రైవేట్ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలతో కలుషితమైన నీరు త్రాగడం వలన అస్వస్థతకు గురైన బాధితులను ఇంటింటికి వెళ్లి ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబాల వారికి మెరుగైన వైద్యం అందించి చనిపోయిన వారికి 50 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మనం ఈరోజు శ్రీకాళహస్తి రెండు విషయాలు డిస్కస్ చేద్దాం. ఈరోజు కాళహస్తిలో చూస్తే ఎప్పుడు లేని విధంగా ఎన్నడూ లేని విధంగా నాన్నగారు టైంలో కూడా మీరందరూ ఉన్నారు ప్రెస్ వాళ్ళు. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి మనం కూడా చర్చించిన అవసరం ఎంత ఉంది. అలానే ప్రజలకు కూడా మీ ద్వారా అసలు కాళహస్తిలో జరిగే అరాచకాలు వన్ బై వన్ ఏమిటే ఉన్నాయో మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. మొన్నటి మొన్న చూస్తే మరి నా మీద దాడి, వాళ్ళే వచ్చి వాళ్ళే నా మీద దాడి చేసి వాళ్ళే నా కారాదాలు విరగొట్టి అత్యంత దారుణంగా మా మనుషులను కొట్టి చూస్తే మరి అక్కడి నుంచి అక్కడికి అంతా అటాక్ అయిన తర్వాత ఎంఎల్సీ కోసం మరి హాస్పిటల్ పోవడం, అక్కడ ఎంపీ రావడం, ఎంపీ ఒక మరీ ఒక గుండాలాగా కారు మీద పడి ఆపడం మాట్లాడడం మీరందరూ చూశారు. దీంట్లో భాగంగా మళ్ళీ నా మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. 307 అటెంప్ట్ మర్డర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అని పెట్టడం జరిగింది. నేను కూడా 20 రోజులు మాకు మొత్తంగా 10 మందిని పెట్టారు. ఆ 10 మంది మీకు తెలుసు లిస్ట్ వచ్చింది, పేపర్ కూడా వచ్చింది. దాంట్లో నాకు కూడా మొన్న 4 రోజులతో నాకు కూడా మెయిల్ వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే మరి కాళహస్తి నాడు ఎలా ఉంది నేడు ఎలా ఉంది ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మధుసూదన్ రెడ్డి అనే ఒక బ్లడ్ సక్కర్ జలగ మరి ఒక్కొక్కరు నెత్తురు ఎలా అవుతారో మీకు వివరించదలుచుకున్నా. ఈరోజు చూస్తే మరి గ్రీన్ ప్లై కొట్టంబేడులో గ్రీన్ ప్లై గ్రీన్ ప్లేలో నువ్వు నీ మనుషులు పెట్టి ఎలా అరాచకం చేస్తున్నావో మరి గ్రీన్ ప్లే నుంచి నువ్వు ఏ కార్లు తీసుకుని ఏమేమి కొన్నావో నీ కార్లు ఎవరెవరి పేరు మీద ఉన్నాయో అవన్నీ కూడా మేము లిస్ట్ పెట్టి పెడతాం. రెండో విషయం ఇన్నగాక మొన్న మన మైథిలి ఇండస్ట్రీస్ కంపెనీ కెమికల్ ఫ్యాక్టరీ గోవింద్ రెడ్డి అని ఎమ్మెల్సీ బదివేలు వాళ్ళ ఫ్యాక్టరీ అది అక్కడ ఏదైతే కాలుష్య రసాయనాలు ఉన్నాయో దానికి ఒక ప్యూరిఫైయర్ ప్లాన్ పెట్టాలి. కంపల్సరీగా ప్యూరిఫైయర్ ప్లాన్ పెట్టి ఆ రసాయనాన్ని తీసుకొని ఆ భూగర్భ జలాల్లో వదలకుండా మరి అక్కడ ఎవాపరేట్ చేసేటట్టు ఒక ప్లాన్ పెట్టాలి. ఆ ప్లాన్ పెట్టాలని దగ్గరగా ఒక 5000 కోట్లు కంపల్సరీ అది దగ్గర ప్లాన్ పెట్టాలంటే ప్రతి కంపెనీకి దగ్గర 5000 కోట్లు ఖర్చు ఉంటుంది. వీళ్ళేం చేస్తారు ఎవరికొవరికి లంచం ఇచ్చేది ఆ ప్లాంట్ బట్టి దీంట్లో పెట్టుకోకుండా ఆ రసాయనాన్ని భూమిలో వదిలేదు. తద్వారా ఏమైంది మొన్న 40 మంది ఆసుపత్రి పాలయ్యారు ఆ గ్రామస్తులు. దాంట్లో ఇద్దరు చనిపోయారు. చాలా బాధకర విషయం ఇది. దీంట్లో ఎమ్మెల్యే గారిని అలాగనే ఎవరైతే పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు ఫుడ్ తెచ్చుకున్నారు. మీరు ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు దానికి ఎవరు బాధ్యులు, ఎవరిని సస్పెండ్ చేసినావు, ఎవరిని దానికి రిమాండ్ ఇచ్చుకున్నావు ఇవన్నీ కూడా అడగదలుచుకున్నారు. అంతేకాకుండా మరి ఈరోజు శ్రీకాళహస్తి టెంపుల్లో నేనందరూ చూశారు సెల్ ఫోన్స్ లగేజ్ ఇవైతే ఏవైతే ఉన్నాయో దానికి పెట్టుకోవడానికి లాస్ట్ టైం నాన్నగారు ఉన్నప్పుడు ఆక్సిడ్ వేసే ఎప్పుడు 10 సార్లు ఉన్నప్పుడు ఎవరున్నప్పుడు ఆక్సిడ్ వేసేటప్పుడు దగ్గర దగ్గర 1 కోటి 85 లక్షలకి లాస్ట్ టైము ఈ టెంపుల్లో వేలం పాడడం జరిగింది ఆక్షన్ ద్వారా. అంటే ఇది ట్రాన్స్పరెన్సీ అంటే పేపర్ యాడ్ ఇస్తారు, ఎవరైనా రావచ్చు పెడతారు, ఆన్లైన్ పెడతారు, వచ్చి ఆక్షన్ వేసుకుంటారు, వాడతారు, వాడిన తర్వాత ఎవరికి ఎవరైతే ఆ ఎల్వన్ ఉంటారో వాళ్ళు ఇస్తారు. ఆక్సిజన్ ఎక్కడైతే జరిగిందండి కాళహస్తి టెంపుల్లో ఆక్సిజన్ జరిగిందా? జరిగి ఉంటే మీరు పత్రికలకు ఇవ్వాలి. ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చావు? ఆన్లైన్లో ఎక్కడ ఇచ్చావు?